సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటాను. టుడే మన ఇంట్రెస్టింగ్ వచ్చేసి ఇద్దరు ప్రో లేడీస్ సబ్స్క్రైబర్స్ అయితే మనతో ఛాలెంజ్ చేశారు. మనమైతే ఛాలెంజ్ అంటే మామూలుగా ఉంటుంది కదా, నేను ఫిస్ట్తో ఆడటానికి ట్రై చేస్తున్నాను. ఇద్దరు లేడీస్ కదా, మనకి ఎంటర్టైన్మెంట్ ఉండాలని మనమైతే ఫిస్ట్తో ఛాలెంజ్ చేసాం. ఫస్ట్ అమ్మో మామూలుగా ఆడట్లేదు, ఇద్దరు లేడీస్ కూడా వేరే లెవెల్లో ఆడాడు. అరే మనకి ఫిస్ట్ అంత ప్రాక్టీస్ లేదు కానీ ఇద్దరు అంటే, ఒకళ్ళు అంటే కొట్టేయచ్చు కానీ ఇద్దరు అంటే చాలా రిస్క్ కదా. ఓకే సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. మనం అయితే ఫిస్ట్ ఛాలెంజ్ అయితే రెడీగా ఉన్నాం. ఓకే, మీ అందరికి కూడా బోర్ కొట్టేస్తుంది ఇంటికాడ, ఎందుకంటే ఒక్కరోజు గేమ్ లేకపోతే ఎంత బోర్ కొడద్దో నాకు తెలుస్తుంది ఈరోజు. ఎందుకంటే డైలీ ప్రతి ఒక్కరితో ఆడుతూ ఉంటాం కదా, చాలా అంటే చాలా బోర్ కొట్టేస్తుంది. ఇలా ఏ గేమ్ ఆడినా ఫ్రీ ఫైర్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఏ గేమ్ మీద రాదు, అంతగా రాలేదు. ఎంత ఏ గేమ్ ఆడినా, పబ్జి ఆడినా, ఏదన్నా నాకైతే ఫుల్ బోర్ కొట్టేస్తుంది. ఫ్రీ ఫైర్ అనుకోండి మనకి వేరే లెవెల్లో ఉంటుంది, అందుకనే మనకైతే ఫుల్ బోర్ కొడుతుంది. మీకు కూడా కొడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే నిన్న తీసాను నేను, ఏ రోజు కూడా మీకు వీడియో ఆపకూడదని చెప్పాను కాబట్టి మీకైతే ఈ వీడియో అనేది మీకు పెట్టాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అయితే మీరు చెయ్యాలి, చేయక తప్పదు. ప్రతిరోజు కూడా నేను ఫేస్బుక్లో లైవ్ చేస్తున్నాను, అయినా కూడా ఏ రోజు కూడా డల్ అయిపోయి నేను యూట్యూబ్లో వీడియో ఆపడం అనేది ఏ రోజు జరగలేదు. అలాంటిది జరగకూడదు. మీ నుంచి నేను కోరేది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే, ప్లీజ్ అన్న చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు, మనకంటే యూస్ అనేది తగ్గిపోతున్నాయి. ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ ఒక్కళ్ళకి షేర్ చేయండి, నాకు చాలు. అంతగా మించి నాకు ఎలాంటి సాయం అక్కలేదు. ప్లీజ్ అన్న ఈ సాయం అయితే మీరు చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే, ప్రతి వారు ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ఓకే, మనం అయితే ఒక రౌండ్ కొట్టాం, మాళ్ళు అయితే 2 రౌండ్స్ కొట్టేశారు. వేరే లెవెల్లో ఆడుతున్నారు లేడీస్ కూడా, మామూలు వాళ్ళు కాదు కదా. ఓకే, నేనైతే ఫిస్ట్తో ఆడదామని నేను ఫిస్ట్ క్యారెక్టర్ పెట్టుకున్నాను, ట్రై చేద్దామనేది. మనం ఒక ఇతరుని కంట్రోల్ చేయగలమా చేయలేమా అనేది ఫిస్ట్లో అయితే నేను ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను. ఆ ఛాలెంజ్ అయితే మనకు కుదరలేదు. ఇద్దరు లేడీస్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. ఎందుకంటే చెప్పుకోవాలంటే ప్రో లేడీస్ అయి ఉండొచ్చు. ఓకే, ఇద్దరు ఒకేసారి వస్తున్నారు. ఓకే, ఒకళ్ళకైతే బుర్ర అనేది బద్దలైపోయింది, ఇంకోళ్ళు ఎక్కడున్నారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్ ఫినిష్ చేద్దామా? లేదులే, ఈ పాప కూడా ఎక్కడెక్కడ ఉన్నట్టుంది. మనకైతే ఫుల్ స్టెప్స్ అనేది వస్తున్నాయి. ఎక్కడున్నావమ్మా? రామ్మా, ఏది? అరే ఈ దాంట్లో కూడా క్యాంపింగా? నా బో, ఫోన్ అనేది ఫుల్ లాగ్ అయిపోతాం వల్ల నేనైతే పర్ఫెక్ట్ షాట్ అనేది కొట్టలేకపోతున్నాను. ఎందుకంటే ఫోన్ వేరే లెవెల్లో లాగ్ అవుతుంది కాబట్టి నేనైతే సరిగ్గా కొట్టలేకపోతున్నాను, ప్లస్ సరిగ్గా ఆడలేకపోతున్నాను. ఓకే, ఒక రెడ్ షాట్ అయితే పడింది. ఏది పాప, హీల్ చేసుకుంటా వెళ్ళిపోయింది. అరే మనకి బుర్ర అనేది లేపేసింది. లేడీస్ అని మనం తక్కువ అంచనా వేయొద్దు, వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. చూడండి, వామ్మో వేరే లెవెల్ సిట్టింగ్లో అలా వేస్తున్నారు, వేరే లెవెల్ కవర్ మూమెంట్ వేస్తున్నారు. వామ్మో మనకి బాడీ అయితే మామూలుగా బద్దలు కొట్టలేదు. ఓహో, మనం గర్ల్స్ అని తక్కువ అంచనా వేసాం, వాళ్ళైతే మనకైతే బుర్రకిచ్చేస్తున్నారు. ఓహో, ఇక్కడైతే ఫుల్ లిట్ అయితే మనం చేసాం. అదిగో చూసారా, మనకైతే ఫుల్ 999 వచ్చేస్తుంది. గేమ్ అనేది లాగ్ అయిపోతుంది. వీళ్ళు చూస్తే 3 రౌండ్స్ కొట్టేశారు. ఇప్పుడు మనం చూద్దాము. ఓ, వెనకాల నుంచి అయితే మనకైతే ఫుల్ స్టెప్స్ వస్తున్నాయి. వెనకాల నుంచి వచ్చేసారా లేదో మనమైతే ఎందుకన్నా మంచిది. క్రోనా అనేది యాక్టివేట్లో పెట్టుకుందాం. ఓకే, ఈ పాప వచ్చేస్తుంది. ఈ పాపకి ప్లెయిన్గా పడిపోయింది బాడీకి వేరే లెవెల్లో. ఓకే, మన ఓ ఈవిడేంటి కంగారు పడిపోతుంది. ఈవిడ కూడా ఒక బుర్రకి ఇచ్చేస్తే మాట్లాడకుండా ఉంటుంది. ఓ బుర్రకి అది. ఓకే, మన హెల్త్ చూసారా? వామ్మో వేరే లెవెల్లో ఆడారు కదా వీళ్ళు. ఓకే, మనకైతే 2 రౌండ్స్ కొట్టాం. అబ్జర్వేటర్ అయితే వచ్చింది, వాళ్ళు అయితే 3 రౌండ్స్ కొట్టారు. అరే నాకేంటో ఈ ఫోన్ లాగ్ వల్ల బుల్లెట్ ఒక్క చోట కొడితే వేరే చోటకి వెళ్తుంది. వామ్మో ఇంక దింపేశారు, అయిపోయింది మన చరిత్ర. వీళ్ళు 4 రౌండ్స్ కొట్టారు, మనకి ఛాన్స్ ఇస్తలేదు. అసలు వేరే లెవెల్లో ఆడుతున్నారు ఒక్కొక్క గర్ల్ కూడా. ఎలా అంటే పులొచ్చి పిల్లి మీద పడ్డట్టు అలా పడుతున్నారు వీళ్ళు నిజంగా. అంటే మనం పిల్లి కాదు, వాళ్ళ పులి కాదు అనుకోండి, ఏదో మనం అలా చెప్పాలి. వెనకాల నుంచి సపోర్టు, ఫ్రంట్ నుంచి సపోర్టు. మనమైతే ఒక లాక్ చేసా బాగా, ఈవిడికి బాడీ డ్యామేజ్ ఇచ్చేసాం అనుకోండి వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కొట్టనే బాడీ డ్యామేజ్ కింగ్ అంటే మనం ఈవిడంటే తిన్నంగా వచ్చేస్తుంది. అరే ఇరికిస్తుంది ఈవిడ కూడా ఒక్క షాట్ అది. మనము కూడా 3 రౌండ్స్ కొట్టేశాం, వేరే లెవెల్లో ఉంటుంది. మరి మనతో వీళ్ళకి తెలీదా?
ఓకే ఈ పాపకు ఒకది ఒక బుర్రకైతే పడిపోయింది, ఇంకొక షాట్ కొడతారు రే. అరే రే రే రే, బ్యాక్ సైడ్ నుంచి కవర్ అయితే వచ్చేసింది. 5 రౌండ్స్ కొట్టేశారు వేరే లెవెల్లో. ఓకే ఇప్పుడైతే మనమైతే బుర్ర అనేది బద్దలు కొట్టేద్దాం. మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా ఇంటికాడ, నాకు కూడా ఈ రోజు అనేది ఫుల్ బోర్ కొట్టేస్తుంది ఇంటి దగ్గర. డైలీ గేమ్ ఆడుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది, మనం ఇలా గేమ్ ఆడట్లేదు, ఏం చేయట్లేదు, వేరే లెవెల్. అబ్బా ఎంత బాధ ఉంటుందో నాకైతే ఈరోజు తెలిసింది. ఓకే ఎంత బాధ వచ్చింది, ఇది ఒక్కరోజే కదా, రేపటి నుంచి అయితే మనం గేమ్ కుమ్మేసుకుందాము. ఓ 7-6 రౌండ్ కొట్టేశారు, నేను మాట్లాడతా, ఏ నాక్ చేసేద్దాం. కమానమ్మా ఇంకో పాప ఎక్కడుంది రావాలి, మనం ఈ రౌండ్ అయినా ఎలాగైనా కొట్టాలి. మేబీ 6 రౌండ్స్ దాకైనా రావాలని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మరీ దరిద్రంగా వీళ్ళ చేతిలో ఓడిపోతే వేరే లెవెల్లో ఉంటుంది నిజంగా మనకి రాంగ్ అనేది. అందుకని ఎలాగైనా కొట్టాలి ఈవిడకు, బుర్ర అనేది బద్దలైపోతే నిజంగా కామ్ అయిపోద్ది ఇవిడి. అర్రే మన ఫోన్ ఇంకా ల్యాగ్ అవుతామనేది స్టార్ట్ చేసింది, మామూలుగా ల్యాగ్ అవ్వట్లేదు ఫోను. అరే ఏంట్రా ఈ ల్యాగ్ ఏంటో, నాకు ఈ లాగ్ ఏంటో, మొబైల్ ఏంటి కరెక్ట్గా 8 బుర్ర మీదకి వెళ్ళేటప్పుడు మనకైతే ఫుల్ రీకాయిల్ అనేది అవుతుంది. మనం ఇంకా తప్పదు ఇంకా బాడీ డ్యామేజ్ దింపేయాల్సిందే. మనం అయితే 4 రౌండ్స్ అంది కొట్టేశాం. ఇక్కడ అనేది నాకు చాలా అంటే చాలా కష్టమైంది క్లాక్ టవర్లో. ఎందుకన్నానంటే కష్టం అనేది, వీళ్ళిద్దరూ ఒక్క చోటే ఉండటం వల్ల నాకనేది రిస్క్ అయింది. ఈవిడికి బుర్ర అనేది బద్దలైపోయింది, మీదకు వచ్చేసే ముందు ఆలోచించుకోవాలి. ఈ పాప అయితే వరే మనం కింద పడిపోయాం. ఓకే మనమైతే మీదకి వెళ్ళిపోదాం, ఉండండి. ఆ పాప ఎందుకో క్యాంపింగ్ ఆడుతుంది, మేబీ సర్వేయింగ్ చేస్తుందేమో హీరోకి వెళ్తాకి, మనకు తెలియదు ఎందుకు సర్వేయింగ్ చేస్తుందో. మనమైతే సర్వేయింగ్లో ఉండో, ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చేయడమే. ఎక్కడున్నావమ్మా రా బయటికి రా, అరే జస్ట్ మిస్ అయింది నీ బుర్ర, బద్దలు అయిపోతుంది లేకపోతే. ఓకే దా అమ్మో నన్ను ఇరికిచ్చాక చూస్తుంది అనుకుంటా, మనకు తెలియదేమో ఎన్ని ప్లాన్స్ ఉంటాయో మనకి. మేము వెళ్ళిపోతాం మరి వేరే లెవెల్, ఈ చెన్నై చివరి వదిలేసావే మరి, అది ఇంకొక షార్ట్ అయితే నీకైతే. ఇప్పుడు మనకి క్రోనో యాక్టివేట్లో ఉంది కదా, అరే అనవసరంగా మనం క్రోన్ అనేది యాక్టివేట్ చేసాం. ఓకే ఏంటి కవర్ ఫైటింగ్, ఈ పాప తెలీదా నీకు కవర్ ఫైటింగ్లో మనం కింగ్, బాడీ డ్యామేజ్లో కింగ్ అని. ఈవిడ కూడా బుర్ర అనేది బద్దలైపోయింది. ఓకే మనమైతే 6 రౌండ్స్కి వచ్చేసాం, మాట్లాడతా. ఓకే ఈ రౌండ్ అయితే మనం అట్లీస్ట్ ఎలాగైనా కొట్టేయాలి, ఎందుకంటే లేడీస్లో మనం ఓడిపోకూడదు కాబట్టి. అయితే ఎంత వెయిట్ చేసినా ఆడదాం ఈ రౌండు, ఎందుకంటే మనం బ్యాక్ స్టెప్ వేద్దాం. ఒక్కొక్కళ్ళు వస్తే ఒక్కొక్కళ్ళు మీద ఈజీగా అయితే బుర్ర అనేది ఇచ్చేయచ్చు. రెండమ్మ ఒక్కొక్కళ్ళు, వీళ్ళిద్దరం అయితే లాస్ట్ డిసైడ్ అయిపోయారు మన ఇద్దరం ఒకచోటే ఉందామని. ఏరు ఎక్కడ ఉన్నారే ఏంటిది, వామ్మో మనకి వేరే లెవెల్లో దింపేశారు బాబోయ్. మనమైతే హీల్ చేసుకోవాలి, మనమైతే ఫిస్ట్ క్యారెక్టర్ పెట్టుకున్నాం, మ్యాగజిన్ క్యారెక్టర్ మన దగ్గర లేదు కాబట్టి. మ్యాగజిన్ క్యారెక్టర్ మనకైతే మెడికిట్ అనేది చాలా అంటే చాలా స్లోగా ఎక్కుతుంది కాబట్టి. ఓకే ఎలాగైనా ఈ రౌండ్లో అనేది వీళ్ళని ఎలాగైనా టార్గెట్ చేసేసారు మనల్ని, మనకు అర్థమైపోయింది. మనం ఇంకా బ్యాక్ స్టాప్కి వెళ్ళిపోదాం, ఇద్దరు ఒక్క చోట ఉంటే మనకి చాలా రిస్క్ అయిపోద్ది. మనం ఫుల్ కవర్లో ఉండి వాళ్ళని కొడితే వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి. రండి ఇప్పుడు రండి, ఒక్కొక్కరు రండి రండి చూద్దాం, మీరు ఇద్దరు ఒక్కళ్ళు వచ్చినారే మనం అనేది బాడీ డ్యామేజ్ అయితే దింపుకి వెళ్ళిపోయాం వేరే లెవెల్లో. అరే పాప నువ్వు రా అమ్మ మీదకి, నువ్వు వెళ్ళగా నీకు పొద్దునుంచి కంగారు ఎక్కువైపోతుందిగా, నీకు డబుల్ బ్యారెల్తో 2 బుల్లెట్లు కొడితే. అరే ఇంకొక బుల్లెట్ ఇందా నుంచి, ఇది ఇంకొక బుల్లెట్ అది. ఓకే ఒక పాప అయితే నాక్ అయిపోయింది, ఈ పాప ఏంటి మీదకు వచ్చేస్తుంది, ఈ పాప కూడా ఒక బుర్రకి ఇచ్చేస్తే సైలెంట్గా ఉంటుంది. ఓకే మనం అయితే బోయా కొట్టేశాం. సో ఫ్రెండ్స్ ఇది మనం ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే సో ఫ్రెండ్స్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీ ముందుకు వస్తుంది. అందరికీ టాటా బాయ్, సీ యూ, సెలవు, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.